నమస్కారం. ఎలాంటి న్యూస్ కోసం స్వాగతం. మున్సిపల్ కార్మికులకు సంబంధించి పిఆర్సీ బకాయిలను అందజేయడంతో పాటు వెంటనే వారి పిఎఫ్ బకాయిలను కూడా అందించాలన్న డిమాండ్తో మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో వెంటనే అధికారులు కలెక్టర్ స్పందించి వచ్చే నెల నుండి వారి బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తమ సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. పిఆర్సీ బకాయిలను అందజేయడంతో పాటు పిఎఫ్ పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలన్న డిమాండ్తో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మే నెల నుండి వేతనాలతో పాటు పిఆర్సీ బకాయిలను ఒక్కో నెల జత చేసి అందిస్తామని అదేవిధంగా పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో తమ సమ్మెను విరమించి విధులకు హాజరవుతున్నట్టు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం నేతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్త
అనేక జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుందని ఈ నేపథ్యంలో తాము కష్టపడుతున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పాటు తమ అవస్థలను కూడా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మంత్రి కేటీఆర్ ప్రత్యేక గ్రాంట్స్ విడుదల చేసి కార్మికుల పెండింగ్ ఏరియర్స్ బకాయిలను పీఎఫ్ పెండింగ్ బకాయిలతో పాటు సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం 2021 జూన్ నుండి 22 జనవరి వరకు 8.5 పెరిగిన పీఆర్సీ ఏరియర్స్ రావాల్సి ఉండగా 2009 నుండి 12 వరకు 3 సంవత్సరాల పీఎఫ్ డబ్బులు కూడా కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ కాలేదు అనే సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శానిటేషన్ కార్మికులు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి పెండింగ్ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని చెప్పి అదేవిధంగా పీఎఫ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో ఈరోజు నుండి మరి సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవేక సమ్మె పెట్టడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ కూడా ఉదయమే విధులు బంద్ చేసి మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించిన సందర్భంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ పీఆర్సీ బకాయిలు ఏవైతే ఉన్నాయో వచ్చే నెల మే నెల నుండి ఒక్కొక్క నెల పీఆర్ స్పెండింగ్ బకాయిలు కార్మిక ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తొందరలోనే కార్మికుల పెండింగ్ పీఎఫ్ సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల మరి ఈరోజు నుండి చేస్తున్నటువంటి సమ్మెను వాయిదా వేసి వేయడం జరిగింది. కార్మికుల విధులు కార్మికులందరూ కూడా విధుల్లోకి హాజరు కావడం జరిగింది. ఒకవేళ కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని హామీ ప్రకారం వచ్చే నెల నుండి పీఆర్సీ యంత్రాలు అందించగలగా మళ్ళీ కార్మికులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నట్టు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి మున్సిపల్లోనే మరి అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ స్థాయి అవార్డులు తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కార్మికులకు సంబంధించి మరి సమస్యల పరిష్కారాలు మాత్రం జరగడం లేదు. కార్మికులు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ విడుదల చేసి కార్మికులకు కావాల్సిన పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా అందించి మరి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నుంచి వెళ్ళి సమ్మెకు వెళ్ళడం జరిగింది. సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పొద్దుగాలనే కమిషనర్ గారు వచ్చి సమ్మె స్టార్ట్ కాగానే మరి మీ సమస్యలు తెలుసుకొని ఏరియాకు సంబంధించిన ఏదైతే వేతనం ఉందో 8 నెలలకు రావాల్సిన ఏరియా సంబంధించిన దానికి సంబంధించి ఏ నెల నుంచి వెళ్ళి ప్రతి నెల జీతంతో కలిపి వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మొత్తానికి సంబంధించిన గ్రాంట్ ప్రభుత్వం విడుదల చేస్తే అన్నీ కూడా ఒకసారి 15 రోజులనే ఇచ్చే ప్రయత్నం చేస్తా. తప్పితే అంత రాకుంటే ఖచ్చితంగా మే నెల వచ్చే నెల తల్లి ప్రతి నెల జీతం కలిపి 3000 రూపాయలు కావాల్సింది కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు విలీన గ్రామాలకు సంబంధించింది, కొత్త ముప్పై మందికి సంబంధించిన పీఎఫ్ డబ్బులకు సంబంధించిన విషయం కూడా మున్సిపల్ వద్ద ఉండే వాళ్ళ పీఎఫ్ కట్ చేసి డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదు, ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా ఈ అచ్చనేవారు దాని కూడా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి కమిషనర్ వచ్చిన ఏ హామీలునే హామీలను వెంటనే అమలు చేసే విధంగా కమిషనర్ చెరువులు రూపాయలు మరి లేకుంటే మరి ఇప్పుడు మరి తాత్కాలికంగా సమ్మెలో ఉన్నారు కాబట్టి సమ్మె నుంచి మరి వాళ్ళు పనులకు వెళ్ళే దిశగా ప్రయత్నం చేసి ఏదో చెప్పి పంపించే దిశగా ఆలోచించకుండా మరి నిజంగానే వాళ్ళ న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏవైతే అమలు చేసే విధంగా కమిషనర్ గారు ప్రయత్నం చేయాలి. వచ్చే నెలలో మరి ఆ పీఆర్సీ జమ చేసి ఖాతాలో మన వాళ్ళ జీతాలతో పాటు వేయకుంటే మళ్ళీ మరి కార్మికులందరూ సమ్మెకు వెళ్తారని సందర్భంగా తెలియజేస్తామను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ మీద ఆయన మీద నమ్మకంతో అందరు పనులకు వెళ్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా కమిషనర్ గుర్తించి మరి వచ్చే నెల సంధి ఖచ్చితంగా పీఆర్సీ మరియు జీతం కలిపి 2 వేయాలని అదేవిధంగా మరి మొత్తం ఒకేసారి ఇచ్చేది గ్రాంట్లు తెప్పించే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు మళ్ళీ కార్మికులు ఏదైనా పని పెడుతున్నారో తెలియదు.